ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళండి. చేసిన నానిగారు చేస్తున్న వ్యాఖ్యలు మీరు ఏమి వినే ఉంటారు. ఈ మధ్య మన లోక్సభ సాక్షిగా కూడా ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అరాచక పాలన కంటిన్యూ అవుతోంది. శాంతి భద్రతలు అనేవి పూర్తిగా క్షీణించిపోయాయి అనేది. అంటే లైక్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీకి అసలు అర్హతే లేదు. పప్పం గడుపుకునే మాటలు కానీ రాజ్యాంగ వ్యవస్థల మీద దాడులు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎన్నికల సంఘాన్ని కూడా మీరు ఏమాత్రం లెక్క చేయట్లేదు. వాళ్ళు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా ఎన్నడూ లేని విడ్డూరంగా పల్లె వెలుగు పంచసూత్రాలు అనుకుంటూ ఒక మేనిఫెస్టో కోడ్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించటం కానీ రాజ్యాంగ ఉల్లంఘన ఎవరు చేస్తున్నారండి? వెల్కమ్ టు ప్రజాప్రశ్న. మున్సిపల్ ఎన్నికల నగార మోగింది, పట్టణాల్లో ఎన్నికల సందడి మొదలైంది. దాదాపు 20 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు పట్టణ ప్రజలు ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుంది? మరోపక్క ప్రతిపక్షాలు సైతం ఈ నోటిఫికేషన్ను రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ అలాగే వైఎస్ఆర్సీపీ కీలక మహిళా నేత బండి పుణ్యశీల గారు మనకి అందుబాటులో ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. ఆల్రెడీ ఈ నగర పంచాయతీలకు సంబంధించి ఇప్పుడు ఎలాగే పంచాయతీ ఎన్నికలు 2 విడత పూర్తయిపోయింది, ఒక రకంగా వైసీపీ ఒక భారీ విజయడు అంకా మోగిందని చెప్పాలి. ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా ఈ పురపాలక ఎన్నికలకు సంబంధించి? లేదంటే పంచాయతీలు వేరు పట్టణ పోరు వేరు అన్నట్టుగా ఏమన్నా చూడాలా? మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది క్షేత్రస్థాయిలో? మీరు ఆల్రెడీ ప్రచారంలో తిరుగుతున్నారు కాబట్టి. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనమేనండి. ఎందుకంటే ఆయన చేసినటువంటి 20 నెలల్లో ప్రజలకి ఆయన అందించినటువంటి పథకాలు కానీ మరి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేటటువంటి విధానంలో కానీ ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆయన స్పందించేటటువంటి విధానంలో కానీ పథకాల్ని 80% ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చి సక్సెస్ చేయడంలో కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ప్రతి పథకాన్ని కూడా ప్రజలు కష్టపడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఏ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా తిరగకుండా ఒక ప్రతినిధిని వాలంటీర్గా పెట్టి ప్రతి గుమ్మంలోకి కూడా ఆయన ఇచ్చినటువంటి సేవ, ఆయన ఇస్తున్నటువంటి భరోసా ప్రజలంతా కూడా నమ్ముతున్నారు. ఇది పంచాయతీల్లో మాత్రమే కాదు, పట్టణంలో అయినా సరే పంచాయతీల్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. ఆయన ప్రభంజనం 2019లో మొదలైంది. ఇది ఇంకా మరికొన్ని పర్యాయాలు అది కొనసాగుతూనే ఉంటుందని మా నమ్మకం. మేడం, ఎక్కడైనా ఓకే మీరన్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు, కానీ ప్రజలు మారుతూ ఉంటారు, ప్రజల ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. ఇప్పటివరకు మీరు అందించిన సంక్షేమ పథకాలు పల్లెల వరకు చేరినాయి, ఓకే, కానీ పంచాయతీల వచ్చేసరికి, పంచాయతీల నుంచి ఇప్పుడు పట్టణ ఎన్నికలు వచ్చేసరికి, నగర ఎన్నికలు వచ్చేసరికి అందరూ చాలామంది మేధావులు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, అభివృద్ధిని క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళే ఉంటారు. సంక్షేమం చూసే ఓటు వేయాలి అంటే అది కాస్తంత కష్టమైన పనే. ఎలా ఎదుర్కొంటారు ఈ ఇబ్బందిని? ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళండి. ఎందుకంటే పట్టణాల్లో కూడా ఎలా పట్టణాలని అభివృద్ధి చేయాలి, ఎలా ఏ విధంగా ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలి అనేది మనకన్నా కూడా ముఖ్యమంత్రి వర్యులుగా చిన్నవాడైనప్పటికీ కూడా పాదయాత్రలో మరి తను చవి చూసినటువంటి పట్టణాల పరంగా ఏం చేయాలి, పల్లెటూళ్ళ పరంగా మనం ఏం చేయాలి అనేటటువంటి ఒక ప్రణాళిక ఆయన ముందే వేసుకోవటం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ కూడా పట్టణాల్లో కూడా నాకు తెలిసి పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు. అదే ప్రభంజనం, అదే నగార మళ్ళా మోగబోతోందనేది మా ప్రగాఢ విశ్వాసం కూడా. అంటే అభివృద్ధి అనేది మీకు ఆటంకంగా మారదా?
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సంక్షేమ పథకాల్లో ఓకే మీరే చెప్పుకుంటున్నారు 90% అమలు చేశామని చెప్పి మీ పార్టీ చెప్తోంది. కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ అనే ప్రశ్న ప్రతిపక్షం నుంచి వినిపిస్తోంది. దానికి ఏంటి సమాధానం? ఏం చెప్తారు దానికి ప్రజల్లోకి వెళ్ళి? అభివృద్ధి ఎక్కడ అని వాళ్ళు అంటానికి విజయవాడ నగరంలో సుమారు 500 కోట్ల రూపాయల పనులు మరి విజయవాడలో శరవేగంగా జరుగుతా ఉన్నాయి. అలాగే వాళ్ళు మాట ఇచ్చి తప్పారే తప్ప రావటంతోనే కనకదుర్గ ఫ్లైఓవర్ని మరి విత్ ఇన్ 1 ఇయర్లోనే దాన్ని కంప్లీట్ చేయించి శరవేగంగా పనులు పూర్తి చేయించి ప్రజల ముంగిట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి బాధ్యత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారే తీసుకున్నారు. మరి నిన్నగాక మొన్న కరకట్టకి సంబంధించి ఆ దారంతా బాగాలేదు కాబట్టి 150 crores మరి ఈ ఆ డెవలప్మెంట్ కోసం ఆయన అనౌన్స్ చేయటం జరిగింది. దాన్ని 4 లైన్స్గా కూడా వేయబోతున్నామని చెప్పని చెప్పడం జరుగుతుంది. అలాగే మరి ప్రజలకి అలాగే యువతకి ఉద్యోగాల పరంగా మరి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎన్నో పరిశ్రమల్ని తీసుకురావడానికి ఆయన సాయశక్తులు ఆయన ఆయన కృషి చేయటం జరుగుతూ ఉంది. డెవలప్మెంట్కి కూడా ఆయన ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ ఎక్కడా ఎక్కడా అంటే అది అడిగే వాళ్ళ పిచ్చితనమే తప్ప మరి నిజంగా పరిశీలన చేసుకుంటే అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమాంతర రేఖలుగా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఎప్పుడైతే నగర ఎన్నికల పోరు అనేది మొదలైందో మొదలవ్వక ముందే మా ప్రధానంగా మనం విజయవాడ నగరమే తీసుకుంటే ఒక మాటల అటాక్ అయితే మొదలైంది ప్రతిపక్షాల నుంచి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసీఆర్ నానిగారు చేస్తున్న వ్యాఖ్యలు మీరు ఏమి వినే ఉంటారు. ఈ మధ్యన మన లోక్సభ సాక్షిగా కూడా ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అరాచక పాలన కంటిన్యూ అవుతుంది, శాంతి భద్రతలు అనేవి పూర్తిగా క్షీణించిపోయాయి అనేది. అంటే లైక్ టెంపుల్స్కి సంబంధించి అటాక్ కానివ్వండి, దాడులు కానివ్వండి, విగ్రహాలు ధ్వంసం చేయడం కానివ్వండి, అంటే నగర ఎన్నికలు వచ్చేసరికి ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తున్నారు ఆల్రెడీ. ఈ 3 రాజధానుల అంశం, ప్రధానంగా ప్రత్యేక హోదా, మెడలు వంచి కేంద్రం మెడలు వంచి తెస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ హామీ ఏమైంది, ఆ మాట ఏమైంది అనేది ఇవన్నీ ఇప్పుడు మీ ముందుకు రావా, ప్రజలు ఇవన్నీ ప్రశ్నించరా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీకి అసలు అర్హతే లేదు. పబ్బం గడుపుకునే మాటలు ప్రతి ఒక్క టీడీపీ నేత మాట్లాడుకుంటున్నారే తప్ప ప్రత్యేక హోదా గురించి వాళ్ళకి మాట్లాడటానికి ఎటువంటి రైటు లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక సంజీవని వంటిది, ఖచ్చితంగా అది ఉంటేనే ఆంధ్ర రాష్ట్రాన్ని మరి కనీసం 2 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదాని కనుక మాకు అనౌన్స్ చేయగలిగితే మా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుని చూపిస్తామని చెప్పని ఒకే స్టాండర్డ్ మీద ఈ రోజు వరకు కూడా ముందుకు పోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 4.5 సంవత్సరాలు బీజేపీతో అంటకాగి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పని చిట్ట చివరి నిమిషంలో చివరి 6 నెలల్లో ఆయన యూటర్న్ తీసుకొని ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా ప్రజలకు తెలియదా? ఈ రోజున ఎంపీ కేశినేని నాని గారు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారని మనం అనుకోవడానికి అసలు ఆ నేతకి మాట్లాడడానికి రైట్ ఉందని మేము అడుగుతా ఉన్నాం. మరి ఆనాడు ఆయన కూడా ఎంపీగా ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ తరఫున, మరి ఏం చేశారు ఈ రోజున, ఏం చేశారని వైసీపీని క్వశ్చన్ చేయడానికి ఎంపీ గారికి ఏమాత్రం రైట్ ఉందని నేను మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను. నేను మరి అధికారంలోకి వచ్చి కేవలం 20 నెలలు మాత్రమే అయ్యింది వైఎస్ఆర్సీపీ, మరి ఎన్నో మార్లు మరి సెంట్రల్ గవర్నమెంట్ని గౌరవిస్తూ ప్రతి ఒక్క విషయంలో పోలవరానికి సంబంధించి కావచ్చు, నిధులను రిలీజ్ చేయించడంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా కేంద్రానికి ఏ విధంగా మన యొక్క అవసరతల్ని తెలియచేస్తూ ముందుకు పోవాలో, ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్లా కాపాడాలో ఆయన చాలా తెలివిగా ముందుకు పోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలని కాపాడటానికి సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు. మీలాగా కళ్ళబొల్లి మాటలు, ఆ గద్దెనెక్కక ముందు ఒక మాట, గద్దెనెక్కిన తర్వాత ఒక మాట, పబ్బం గడుపుకునే మాటలు మాట్లాడి ప్రజల దగ్గర ఎక్కడా కూడా ఆయన ఒక మాట కూడా అనిపించుకునేటటువంటి పరిస్థితి అయితే 180% లేదని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి వాళ్ల పరిపాలనలో జరిగినటువంటి భూకబ్జాలు కానీ, వాళ్ల పరిపాలనలో జరిగినటువంటి దాడులు కానీ, వాళ్ల పరిపాలనలో జరిగినటువంటి అరాచకాలు కానీ, అంతెందుకండి ఎంపీ కేశినేని నాని గారు, బోండా ఉమా గారు వీళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని పట్టుకొని అసలు ఒక రౌడీల్లాగా
ఆయన మీదకి జులుంకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు పేల్తే అది మీడియా ద్వారా రచరచ్చైతే చంద్రబాబు నాయుడు గారు రక్షింతలేస్తే తిరిగి మళ్ళీ వెళ్ళి ఆ కమిషనర్ని క్షమించమని చెప్పిన అడిగినటువంటి సందర్భంలో ఉన్నటువంటి నేతలు వీళ్ళు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదేంటి అరాచకంగా సృష్టిస్తున్నటువంటి పార్టీ అని చెప్పడానికి వీళ్ళకి ఏమాత్రం రైట్ ఉందని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి క్లారిటీ ఇవ్వండి. ఓకే, వాళ్ళ ఏ రైట్ ఉందనేది వాళ్ళ సమాధానం చెప్పాలి. కానీ ఇక్కడ కనకదుర్గ ఫ్లైఓవర్ ఇందాక మీరు ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను, కనకదుర్గ ఫ్లైఓవర్ మీ ఖాతాలో వేసుకుంటారా టీడీపీ ఖాతాలో వేయాలా? కేసీఆర్ నాని గారు ఆ ఫ్లైఓవర్ రావడం కోసం ఆయన గతంలో చేసిన కృషి ఆయన చెప్పుకుంటున్నారు, టీడీపీ కూడా చెప్పుకుంటోంది. నితిన్ గడ్కరీ గారితో ఆయన మాట్లాడడం ఇవన్నీ కూడా అంటే ఇది వాళ్ళకి సంబంధించింది కాదా, వాళ్ళ క్రెడిట్ కాదా? ఏమండి, గతంలో నేను ఒక మాట చెప్తా ఉన్నా, గతంలో ఆయన కొంత చేసి ఉండొచ్చు, కానీ అది ప్రజల ముంగిట్లోకి రావాలి, ప్రజల సౌకర్యార్థం అది ప్రజలకి వినియోగకరంగా ఉండాలి. మరి వాళ్ళకి 5 సంవత్సరాలు టైం ఉంది. ఆయన అంతకుముందు అంటే 2014కి ముందు విపరీతమైనటువంటి సేవలు చేశారని అనుకుందాం, తీసుకురావడానికి కృషి చేశారు అనుకుందాం. మరి 1.5 సంవత్సరాల లోపే పూర్తి చేసేసి కంప్లీట్గా వాళ్ళ ఖాతాలోనే వేసుకోవచ్చుగా, ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు? కాంట్రాక్టర్స్ని ఎందుకు పరుగులు పెట్టించలేదు? అధికారులతో ఎందుకు పరుగులు పెట్టించి ఎందుకు ఆ యొక్క ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి చేయించలేకపోయారు? మాటలు చెప్పుకోవటానికి కాదండి, చేతల్లో కూడా చూపిస్తే చాలా బాగుంటుంది. గతంలో ఆయన కొంతమేర ఆయన చేస్తే చేసుండొచ్చు, ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజలకి ఎంతో కొంత చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఆ నేపథ్యంలో వారు కొంత చేసుకుంటే చేసుకుని ఉండొచ్చు, కానీ ప్రజలకి నిజంగా రావడంతోనే అదొక బాధ్యతగా తీసుకొని దాన్ని మరి కంప్లీట్ చేయించి ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మేము దాన్ని సగౌరవంగా చెప్పుకుంటాం. కానీ రాజ్యాంగ వ్యవస్థల మీద దాడులు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎన్నికల సంఘాన్ని కూడా మీరేమాత్రం లెక్క చేయట్లేదు, మీరు కానీ మీ పార్టీలో ఉన్న మంత్రులు కానీ. ఈ మధ్యకాలంలో ఎన్నికల కమిషనరే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొడాల నాని గారి విషయం పెండింగ్లో ఉంది కోర్టులో. రాజ్యాంగాన్ని మేము ఎక్కడా ఉల్లంఘించట్లేదు, ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ గారితో ఉన్నటువంటి వాళ్ళ అవినాభావ సంబంధాలని బట్టి వాళ్ళు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా ఎన్నడూ లేని విడ్డూరంగా పల్లె వెలుగు పంచసూత్రాలు అనుకుంటూ ఒక మేనిఫెస్టో కోడ్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించటం కానీ రాజ్యాంగ ఉల్లంఘన ఎవరు చేస్తున్నారండి? నిజంగా ఎలక్షన్స్ పోయిన సంవత్సరం మరి మార్చిలో కరోనా టైంలో అసలు ఇంకా అప్పటికీ ఒక 30-40 కేసులు కూడా నమోదవ్వనటువంటి పరిస్థితుల్లో ఏ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎస్ఈసీ గారు ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రభుత్వంతో ఒక మాట చెప్పకుండా ఏ రకంగా స్టాప్ చేశారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఎలా 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 ఆపేశారు? ఇప్పుడు రీసెంట్గా మరి వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలు అనేవి చాలా బాధ్యత, మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు అనేది చాలా ముఖ్యం మరి అని చెప్పని చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తూ చెప్పారు. సరే, దానికి కూడా యాక్సెప్ట్ చేసి కోర్టుల్ని అన్ని రకాలుగా గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టండి అని చెప్పని ఆయన సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు పంచాయతీ పోరుల్లో వీళ్ళకి తగిలినటువంటి గోబ గుయ్యం అనిపించారు కదా ప్రజలు. ఇదిలో ఇప్పుడు పట్టణంలో కూడా విజయడంక మోగబోతోంది, ఏది ఇప్పుడు వీళ్ళని మాటలతో తప్ప మనం ఏమీ చేయలేం అనేటటువంటి ఒక ఇదిలో మొదటి నుంచి రాజ్యాంగ ఉల్లంఘన కార్యక్రమాలు అనేవి తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ వస్తోంది తప్ప ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి నియమాలు ఎక్కడా తప్పలేదు తప్పట్లేదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలనే ఇక్కడ కూడా మీరు అంచనా వేసుకుంటున్నారా? ఖచ్చితంగా ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు రిపీట్ అవుతాయా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే అసెంబ్లీలో పల్లెలకి తేడా ఏముండదా? డిఫరెంట్ ఉంటే పల్లెటూళ్ళల్లో పల్లెటూరు పరిసర ప్రాంతాల్లో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి 2019లో పట్టణాల్లో ఉన్న ఎమ్మెల్యేలు పల్లెటూళ్ళల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ గెలిచి ప్రభంజనం సృష్టించారుగా, ఇప్పుడు ఎందుకు తేడా జరుగుతుందనుకుంటున్నారు? ఖచ్చితంగా పంచాయతీలో ఏ విధమైనటువంటి దిగ్విజయాన్ని ప్రజలు అందించారో
పట్టణ పోరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ బావుట ఎగరవేయబోతోంది ఖచ్చితంగా ఎగురవేస్తుంది విజయవాడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని తెలియజేస్తున్నాను కానీ నామినేషన్ల సంబంధించి ఉపసంహరణ టైం లో లాస్ట్ మినిట్ లో బ్రేక్ పడింది ఇప్పుడు మళ్ళీ దానికి కూడా ఎన్నికల సంఘం టైం ఇచ్చింది మార్చి 3వ తేదీని అయితే ఇక్కడ ప్రధానంగా రేజ్ చేస్తున్న పాయింట్ ప్రతిపక్షాలు ఈ నోటిఫికేషన్ ని రద్దు చేయాలని కోరుతున్నారు ఫ్రెష్ గా రిలీజ్ చేయాలని అలాగే ఆల్్రెడీ జనసేన కూడా ఆ పాయింట్ రేజ్ చేసింది దాని మీద మీ స్పందన ఏంటి అసలు చాలా ఇది చాలా అపహాస్యంగా ఉందండి ఎందుకంటే ఎక్కడ నుంచి అయితే ప్రాసెస్ పోయినసారి ఎస్ఈసి గారు మరి ఒక 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 దాదాపుగా స్క్రూడ్ని అయిపోయి ఇక విత్డ్రాయల్స్ టైం కి ఆయన ఆపేసేయటం జరిగింది ఎలక్షన్స్ ని ఆపేసేయటం జరిగితే మళ్ళా ఆ రోజు ఆయన చెప్పటం కూడా జరిగింది అక్కడ నుంచి మళ్ళీ ఎలక్షన్ డేట్ మేము ఇస్తే ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేశామో అక్కడి నుంచే తిరిగి మరలా ఎలక్షన్స్ అనేవి కంటిన్యూ చేస్తాము అని చెప్పిన వారు చెప్పడం జరిగింది ఆ చెప్పిన విధంగానే మరి రీసెంట్లీ వారు కోర్టులో మరి అఫిడవిట్ కూడా దాఖలు చేశారు నేను ఎక్కడి నుంచి అయితే ఆపానో అక్కడి నుంచే మళ్ళా క్రమబద్ధంగా మరి ఎన్నికలను సక్రమంగా జరిపిస్తాను అని చెప్పని దానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి ఆయన అనౌన్స్ చేయటం జరిగింది నిజంగా ఆడలేని మధ్యలో ఓడు అని నిజంగా వీళ్ళు జనసేన గాని నిజంగా అలాగే టీడీపీ గాని నిజంగా మళ్ళీ రీనోటిఫికేషన్స్ రీనామినేషన్స్ ఇస్తే వీళ్ళకి ఏమైనా ఒక ఇది జరుగుతుంది అనుకుంటున్నారా వీళ్ళు అంటే 3 నెలల్లో 6 నెలల్లో అయితే ఓకే కానీ ఇక్కడ ఏడాది అయిపోతుంది దాదాపుగా అనేది వీళ్ళు రేజ్ చేసిన పాయింట్ అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు ఉపసంహరణ అనేది ఉంటే ఉపసంహరించుకునే అవకాశం ఉంటే మొన్న జరిగినట్టు ఏకగ్రీవాలు పెరిగితే పరిస్థితి ఏంటి అనేది అందుకే కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటున్నారు మీ అభ్యంతరం ఏంటి పెరిగితే పెరగచ్చండి ఆయన ఇప్పుడు ఆయన ఎస్ఈసి గారు ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేశానో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తామన్నారు అంటే ఒకటి నేను అడుగుతా ఉన్నానండి ప్రతిపక్షాలు వాళ్ళకి ఏది నచ్చితే అది చేసేయడానికి ఒక ప్రజాస్వామ్యం ఒక రాజ్యాంగ నియమావళి ఒక పద్ధతి ఒక పాడు ఏమీ లేకుండా వాళ్ళ మైండ్ సెట్లో ఏది అనిపిస్తే అది చేసేస్తే మంచి ఏది చేయకపోతే అది చెడ నిజంగా ఎంత నగుబాటుగా ఎంత సిగ్గులేనితనంగా నిజంగా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారంటే ప్రతిపక్షాలు నిజంగా అది వాళ్ళకే చెల్లుబాటు అయిపోతా ఉంది ప్రజలు వీళ్ళ వ్యవహార శైలిని చూసి నవ్వుకుంటా ఉన్నారని నేను తెలియజేస్తున్నా మేడం ఇక్కడ అంటే ప్రతిపక్షాలు ఈ పాయింట్ రేజ్ చేసిన తర్వాత ఒక అనుమానం కూడా తెర మీదకి వస్తుంది అదేంటి అంటే రేపు పొద్దున్న ఎంపీటీసీ జెడ్పీటీసీల నోటిఫికేషన్ కూడా అదే కంటిన్యూ చేస్తే అంటే ఇప్పుడు ఎలా నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అక్కడి నుంచే కనుక కంటిన్యూ చేస్తే అప్పుడు కూడా అదే పాయింట్ రేజ్ అవుద్ది ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు దాదాపు 70 నుంచి 80% ఏకగ్రీవాలయ్యని గతంలోనే చెప్పారు అప్పుడు మార్చిలో 25% ఏకగ్రీవాలయ్యని ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో ఆనాడు అసలు ఎస్ఈసీ గారు ప్రభుత్వంతో కన్సల్ట్ చేయకుండా అసలు ఒక కరోనా అనేది ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు దాన్ని అడ్డం పెట్టేసుకుని ఆయన వితౌట్ కన్సల్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఆయన అనౌన్స్ చేశారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంతనాలు ఆయన చాటుకున్నటువంటి స్వామి భక్తి అని చెప్పని మనం అందరం కూడా మనం చూడటం జరిగింది ఏంటంటే టీడీపీ యొక్క పతనం ప్రారంభమైంది ఖచ్చితంగా ఇలా గనక జరుపుకుంటూ పోతే టీడీపీ మనుగడ ఏమైపోతుంది ఇంకా ఇతరత్ర పార్టీల యొక్క మనుగడ ఏమైపోతుంది అనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ఆనాడు స్టాప్ చేశారు కానీ ఇక్కడ రెండు విడతల ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రెండు సార్లు కూడా మీరు వినే ఉంటారు చంద్రబాబు గారు మాట్లాడిన మాట వైసీపీ పతనానికి నాంది మొదలైంది వైసీపీ పతనానికి పునాది మొదలైంది అనేది అది నవ్వుతారండి ఎందుకంటే నిజంగా చెప్తున్నాను కదా ఇందాక కూడా మీకు చెప్పిన ఆడలేని మధ్యలో ఊడని చెప్పని అసలు రెండు విడతల్లో కూడా 75%కి పైగా మేము సాధించడం జరిగితే 75-80% మేము గెలుపుని సాధిస్తే వాళ్ళకు వచ్చినటువంటి ఆ చిన్న చితక ఇది కూడా వాళ్ళు నేను అదేనండి మరి ఆ రకంగా చూసుకుంటే మరి మాకు 3800 చిల్లర వచ్చినాయిగా మీకు మొత్తం 6000 వచ్చినట్టు 6000 వచ్చినాయి 2000 కలిపి మరి 6000 మాకు వచ్చినాయి
మరి వీళ్ళకి జస్ట్ అక్కడ ఒక 500 ఇక్కడ ఒక 489 ఎంతో వచ్చినాయి అంటే సుమారు ఒక 1000 వీళ్ళక్కడ ఏకగ్రీవాలు కౌంట్ చేయట్లేదు ఏకగ్రీవాలు బలవంతపు ఏకగ్రీవాలు జరిగినాయి చాలా వరకు నామినేషన్ పత్రాలు వేయనివ్వలేదు చించేశారు అనేది కదా చాలా చోట్ల అది నిజంగా అండి ప్లస్ ఇవొకటి మీరు చెప్పచ్చు టీడీపీ టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టలేకపోయారు మాకున్న అది ఇంకా అట్లానే కంటిన్యూ అవుతోంది ఎన్ని టీడీపీ కంచుకోటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్దలుగొట్టిందో మనం టీవీల ద్వారా మనం చూస్తానే ఉన్నాం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు భుజాలు తడుముకుంటున్నటువంటి పరిస్థితి తన పార్టీని కాపాడుకోవడం కోసం అంత హడావుడి జరిగి కేసుల వరకు వెళ్లి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయించి నిమ్మాడలో ఎందుకు ఓటం పాలయ్యారు అప్పన్న గారు ఎందుకు మీ అభ్యర్థి అప్పన్న ఎందుకు ఓటం పాలయ్యారు నేను ఒకటి ఒకటి చెప్తున్నానండి కొన్ని చోట్ల ఇప్పుడు పంచాయతీ అనేటప్పటికి మీకు ఒక ఆ ఏరియాలో ఉండేటటువంటి నానా రకాల ప్రాతిపదికలనే ఉంటాయి మనం అవి మాట్లాడుకోకూడదు ఆ ప్రాతిపదికల చప్పున మరి ఇప్పుడు నేను మీకు అదే పాయింట్ చెప్తా ఉన్నాను నేను వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు లేకపోతే వీళ్ళకి ఇంత సక్సెస్ ఎలా వస్తుంది అధికారులు వీళ్ళు అధికారులతో వీళ్ళు ఇది చేయిస్తున్నారు అది చేయిస్తున్నారు అని చెప్పని వీళ్ళు అంటున్నారు కదా ఎస్ ఈ పాయింటే నేను తీసుకొని చెప్తున్నాను మరి ఆ రోజున మా మనిషిని మా సర్పంచ్ అభ్యర్థి గారిని మరి ఫోనుల్లో మరి వారు నువ్వు విత్డ్రా చేసుకోమని అంటాం అందరూ విన్నటువంటి మాట ఆ తర్వాత ఆయన నామినేషన్ వేయడానికి వెళ్తే ఆయన మీద మరి వారి అనుచరులు దాడి చేసినటువంటి విధానం మనం కళ్ళకు కట్టినట్టుగా మనం మీడియా ద్వారా మనం చూడటం జరిగింది అంటే నామినేషన్ వేసినటువంటి అభ్యర్థి మీద ఏ రకంగా చేశారో మనం కళ్ళతో ప్రత్యక్షంగా చూసాం ఆ గెలుపు నిజంగా ఒక గెలుపుని మనం అనుకోవచ్చా దాడులు ఎవరు చేస్తున్నారు ఎవరు చేసి ఎవరు నెగ్గడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజమైనటువంటి గెలుపుని చూడలేక మరి ఆ ఒక్క నిమ్మాడలో తప్ప మిగతా చోట్ల మరి అన్ని చోట్ల వైసీపీ ప్రభంజనాన్ని టీడీపీ ఎందుకు ఆపలేకపోయింది ఇవన్నీ కల్లిబొల్లి మాటలు అవన్నీ కూడా ఉట్టి మాటలు వట్టి మాటలు అండి ఆఫీసర్సు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు నిజంగా వైసీపీకే కొమ్ముగాసి నిజంగా ఆఫీసర్లు వైసీపీకే చెయ్యాలి అని చెప్పనుకుంటే ఈ 1000 పంచాయతీ స్థానాలు కూడా వాళ్ళకు వచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదని తెలుగుదేశం పార్టీ ఒకసారి గ్రహించాలని చెప్పని మీ ద్వారా నేను మనవి చేస్తాను మేడం ఇక్కడ ఈ పురపాలక ఎన్నికల్లో వైసీపీ తరపున ఈ మీ 20 నెలల పాలనలో మీకు ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అండి విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం విషయంలో కానీ ట్రాఫిక్ పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ చెత్త పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ వీటన్నిటినీ కూడా అలాగే ఎంటర్టైన్మెంట్ పరంగా విజయవాడని ఏ విధంగా డెవలప్ చేయడంలో కానీ అలాగే రీసెంట్లీ మరి కొన్ని దేవాలయాల శంకుస్థాపన కూడా జరగటం జరిగింది వాటన్నిటినీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధానంలో కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంగా ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం విజయవాడ నగరపాలక సంస్థని ఎంతో ఉన్నతంగా అభివృద్ధి పదంగా ఎంతో చక్కగా తీసుకెళ్ళటానికి మా వంతు కృషి మేము చేస్తాం ఎందుకంటే గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణలో కూడా 4th ర్యాంక్ సాధించినటువంటి సందర్భం మనం చూసాం మరి ఈ సంవత్సరం మరి పాలక మండలిగా మరి మేము కూడా కౌన్సిల్గా ఫామ్ అవబోతున్నాం కాబట్టి ఈసారి ప్రథమ ర్యాంకును తీసుకొచ్చే దిశగా మరి అదే ప్రధాన ఎజెండాగా ఖచ్చితంగా మరి మేము ప్రజలకి ఒక విజయవాడ నగరపాలక సంస్థని ఒక ఉత్తమమైనటువంటి సంస్థగా ఉత్తమ సేవలు అందించేటటువంటి సంస్థగా ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే విజయవాడ నగరం వరకు చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మేయర్ స్థానం తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది అనేది మొన్న కేసీఆర్ నాని గారు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ కుమార్తెనే స్వయంగా రంగంలోకి దింపుతున్నారు ఒక గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందా 2019లో చంద్రబాబు నాయుడు గారు కూడా రెండోసారి మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అలాగే బుద్ధా వెంకన్న గారు తొడలు జరిచేసి 130 సీట్లు మావే అని గాల్లో లెక్కలు వేయటం జరిగిందండి వాళ్ళు గాల్లో లెక్కలు వేసుకుంటూనే ఉంటారు మేము సరైనటువంటి విధానంలో మరి ప్రజలకి మేలు చేసినటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల్ని సక్సెస్ చేసి అన్నిటికంటే ప్రధానంగా పట్టణాల్లో సైతం ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఇళ్ల పట్టాలు వాళ్ళ సొంత కళ సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కళ్ళ కళ అన్నమాట ఆ కళను నిజం చేస్తూ విజయవాడ మహానగరానికి 93,00,000 8,800 మందికి చిల్లర
మరి మేము అందరికీ కూడా ఇంటి పట్టాలు మరి మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆఫీసర్స్ ద్వారా మరి ప్రజలకు అందించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు. పగటి కలలు కనేటటువంటి అవే ఇళ్ల పట్టాలు ఎందుకు పనికిరావు అంటూ భోగిమంటల్లో వేసిన సందర్భం కూడా మీకు తెలుసు చంద్రబాబు గారు స్వయంగా. ఏమండి ఒక మాట చెప్తున్నానండి, తానేమీ చెయ్యలేక చేసిన వాళ్ళని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యవహార శైలి చంద్రబాబు నాయుడు గారి శైలి అండి. ఆనాడు నిజంగా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పని 6008 టిడ్కో రూపంలో కొన్ని లక్షల రూపాయలు కట్టుకునేటటువంటి ప్రాసెస్ని మరి కేంద్ర ప్రభుత్వంతో కలిపి తీసుకొచ్చి తీసుకురావటమే కాకుండా తెచ్చినవి 6800 ఇళ్ళు అయితే 12000 మందితో మరి డబ్బులు కట్టించి ఈ రోజున మిగిలిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి వీలు లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారికి కూడా అన్యాయం జరగకుండా మరి ఎంత జాగృతగా మరి ముందుకు పోతున్నారో మరి ఈయన చేతుల మీదుగా ఈయన ఏమీ ఇవ్వలేని ఈయన చేతగాని ఈయన అసమర్థపు తనాన్ని మరి కప్పిపుచ్చుకోవటానికి మరి చెప్తారు. ఎందుకంటే ఇలా పప్పు గారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ అంత ఉంది 48 గజాలు అని చెప్పని ఒక సెంటును అంటాం జరిగిందండి. నిజంగా పేదవాడికి ఆ సెంటు విలువ తెలుసు. నిత్యం ఏసీల్లో కూర్చొని 300 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భవనంలో కులుకుతున్నటువంటి మరి మరి పప్పుశుద్ధ గారికి ఏం విలువ తెలుస్తుందండి? పేదవాడి యొక్క విలువ, పేదవాడి యొక్క పేదవాడికి ఆ గజం ఆ యొక్క సెంటులో ఇల్లు కట్టిస్తే మరి వాళ్ళకు వాళ్ళు పడేటటువంటి ఆ సంతోషం విలువ మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి తనయుడికి కానీ ఏం తెలుస్తుంది? మరి అవన్నీ కూడా మరి టీడీపీ గ్రహించుకోవాలి. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారని తెలుసుకోవాలి. కళ్ళబొల్లి మాటలు కొంతవరకే పనిచేస్తాయి, అన్ని చోట్ల అన్ని వేళలా పనిచేయవని చెప్పని తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ మరో విషయం, మున్సిపల్ ఎన్నికలు అనేవి చాలా గ్యాప్ తర్వాత జరుగుతున్నాయి. మనం ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలతో దీన్ని పోల్చుకోగలమా లేదనేది కూడా మీరే చెప్పాలి. ఎందుకంటే విజయవాడ నగరం ఒకప్పుడు కృష్ణా జిల్లా అంటే టీడీపీ కంచుకోట అనేవారు. ఓకే, వైసీపీ వచ్చిందా దాన్ని బదులు కొట్టింది అనుకోండి, కానీ ఇప్పుడు పట్టణంలో చూసుకుంటే కుల సామాజిక సమీకరణాలు ఎక్కువగా రాజ్యమేళ్తాయి మున్సిపల్ ఎన్నికల్లో అనేది, అదేమి మీ పార్టీకి ఎఫెక్ట్ కాదా? ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనమే ముందుకు సాగుతుంది. ఏ ప్రాతిపదికలైనా సరే జగన్ గారి ప్రాతిపదిక ముందు తల వంచాల్సిందే. ఖచ్చితంగా ఆయన అందరి మన్ననలు, అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి సంబంధించినటువంటి ప్రతినిధులుగా మరి మేము ఈ రోజున మేము ఉన్నామంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఏ ముంగిట్లోకి వెళ్ళినా కూడా ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అయితే మాత్రం ఎవరు ఆపలేరు అన్న మాట వాస్తవం. ఖచ్చితంగా ఈ మాట మరి ప్రతిపక్షాలు సైతం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీ ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక వినూత్న ప్రయోగం రేషన్ డెలివరీ, డోర్ డెలివరీ వాహనాలని. కానీ ఎక్కడా డోర్ డెలివరీ జరగట్లేదు, ఎండలో నుంచో పెట్టేస్తున్నారని తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలు. ఇప్పుడు మీరు ప్రచారంకి వెళ్తున్నప్పుడు అటువంటి సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వస్తున్నాయా? వాటి పరిష్కారానికి మీరేం సమాధానం చెప్తారు? అక్కడక్కడ కొంత అలాంటి సమస్య వచ్చిందని మళ్ళీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ గుమ్మంలోకి వాహనం వెళ్ళవలసిందే, వెళ్ళి ఖచ్చితంగా వారికి ఇవ్వవలసిందే అని చెప్పని దిశానిర్దేశం చేయటం జరిగింది. అయితే మీరు కొన్ని చోట్ల మీరు చూడొచ్చండి కొంత మరీ కంజెస్టెడ్గా, అంటే 3 ఫీట్ 4 ఫీట్స్ ఉన్నటువంటి రోడ్స్ కూడా మనకున్నాయి. ఆ రోడ్డుల్లో వ్యాన్ పట్టేటటువంటి సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే సందు చివర పాపం వాళ్ళు ఆపుకుని మిగతా వాళ్ళని పిలిచి అంబా తీసుకోండి అని వారు అంటం జరుగుతోంది. కానీ వెహికల్ వెళ్ళగలిగే ఏ రోడ్లో కూడా వాళ్ళు సర్వీస్ చేయకుండా ఉండట్లేదు. ఇది ప్రతిపక్షాలు ఆడుతున్నటువంటి డ్రామా మాత్రమే. అలా వెళ్ళేటటువంటి ప్రాసెస్ ఉండి కూడా వెళ్ళలేకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని అధికారులు గుర్తిస్తున్నారు, దాన్ని వెంటనే రెక్టిఫై చేసేటటువంటి ప్రాసెస్ చేస్తున్నారు. ఇంటి ముందుకే నాణ్యమైన బియ్యాన్ని, నాణ్యమైన సరుకుల్ని తీసుకొచ్చిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని
ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారండి ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఈ వాహనాలు వచ్చిన తర్వాత ఓకే ప్రజలకు సౌకర్యవంతంగా ఎంతవరకు ఉంది అనేది ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ రెండు పాయింట్లు, ఒకటి ఏంటంటే రేషన్ డీలర్ల నుంచి వ్యతిరేకత వస్తుంది వైసీపీ ప్రభుత్వం మీద, ప్రధానంగా వాళ్ళ పొట్టగొట్టారు, వాళ్ళకి వచ్చే కమిషన్ల విషయంలో కూడా ఆగిపోయిన పరిస్థితి, అదొక పాయింట్. రెండోది ఎప్పుడైతే వాళ్ళకి మీరు 21,000 రూపాయలు చేశారో ఆ వాహన డ్రైవర్కి, అదే టైంలో వాలంటీర్లు కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మానసిక పుత్రికగా చెప్పుకునే వాలంటీర్ వ్యవస్థ కూడా రోడ్డు ఎక్కింది. వాస్తవం ఏంటంటే రండి, వాలంటీర్స్ బయటికి రావడం అనేది నిజంగా వాలంటీర్లు బయటికి వచ్చినటువంటి దాఖలాలు కాదండి. ఎందుకంటే మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా పారదర్శకత అనేటటువంటి ఒక నేపథ్యంలో మరి కుల మత ప్రాంత పార్టీ లకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే ఎంత చక్కగా మాట్లాడగలరు, అలాగే 10th ఆర్ ఇంటర్ చదువుకున్నటువంటి వాళ్ళకి అవకాశం వాలంటీర్గా కల్పిస్తాం, అలాగే వారికి మంచి ఉద్యోగం వచ్చేంత వరకు దీన్ని స్వచ్ఛందంగా చేయొచ్చు. మరి ప్రభుత్వ పథకాలని ప్రజల ముంగిట్లోకి తీసుకువెళ్ళే బాధ్యత మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ యొక్క జాబ్ని రెన్యువల్ చేయటం జరుగుతుంది. అలాగే మీకు మీరు ఊరికనే ఈ సేవని చేయకుండా మీకు 5,000 రూపాయల జీవన భృతిని గౌరవ భృతిని మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. అయితే మరి ఒక సంవత్సర కాలం కంప్లీట్ అయిన తర్వాత మరి వారు ఒక 8,000 రూపాయలు చేస్తామని చెప్పినటువంటి మాట అయితే మరి బయటకు వచ్చినటువంటి మాట, మరి ఆ మాటని నిలబెట్టేటటువంటి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మంత్రులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాలంటీర్కి మంచి చేసేటటువంటి విధంగా. ఎందుకంటే ఏ పథకం అయినా కూడా ఈ రోజున ప్రజల ముంగిట్లోకి వెళ్తోందంటే అది వాలంటీర్ వ్యవస్థే. అయితే మీరు చెప్పినటువంటి మాట ప్రకారం నేను చెప్తా ఉన్నాను, కొంతమంది ఈ పాలిటిక్స్ చేయాలని చూసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొల్యూటెడ్గా ఇతర పార్టీ వాళ్ళు ఈ వాలంటీర్లలో ఉన్నటువంటి కొంతమందిని చూస్ చేసుకుని మరి ఇలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేయటం జరిగింది. అందుకే తిరిగి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన వెంటనే వాళ్ళు అన్న మీరు సృష్టించినటువంటి వ్యవస్థ మేము మీ వల్లే మాకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మాకు ఒక మంచి పేరు వచ్చింది, మాలో ఉన్న కొంతమంది మాత్రమే ఈ రకంగా బిహేవ్ చేయటం జరిగింది, మరి మేమైతే అలా చేయలేదు, కొంతమంది చేసినటువంటి తప్పుకి ఈ రోజున మేము కూడా చాలా బాధపడతా ఉన్నాం, అయితే విధి విధానాల్లో కొంత మార్పులు చేర్పులు కల్పించి మాకు కొంత వెసులుబాటు ఇచ్చి మరి మా గౌరవ వేతనాన్ని కూడా కొంత పెంచే దిశగా చర్యలు తీసుకోండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచిస్తోంది. ఎందుకంటే వీళ్ళతో మేము కొన్ని విషయాలు వీళ్ళకి మేము క్లియర్గా చెప్పటం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఆ వాహనం ఖరీదు 5,80,000 రూపాయలు అయితే నామ్స్ ప్రకారంగా 10% వాళ్ళు కట్టుకోవటం ఫస్ట్ 58,000 రూపాయలు జరిగింది. తర్వాత 60% గవర్నమెంట్ 3,60,000 చిల్లర వాళ్ళకి సబ్సిడీ ఇవ్వటం జరుగుతోంది. మిగతా 30% కూడా ప్రతి నెల 3,000 or 4,000 చప్పున గవర్నమెంట్కి కట్టుకోవాలి. అంతేకాకుండా మళ్ళీ వాళ్ళు ఈ ఫ్యూయల్ సంగతి కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వీటన్నిటి మీద ఈ 21,000 చేయటం అనేది సమంజసమైనటువంటి విషయం అని చెప్పని మేము మీడియా ద్వారా వాలంటీర్లకు తెలియజేయటం జరిగింది. సో అందువల్లనే మళ్ళీ వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుని వెనక్కి రావటం జరిగింది. ఎందుకంటే వీళ్ళు పెట్టుబడి పెట్టింది ఏమీ లేదు, మూటలు మొయ్యట్లేదు, ఏ విధమైనటువంటివి చేయట్లేదు. వాళ్ళకున్నటువంటి ఒక మంచి మాట తీరు, వాళ్ళకున్నటువంటి 10th ఆర్ ఇంటర్ క్వాలిఫికేషన్తో మాత్రమే ఈ ఉద్యోగాన్ని సంపాదించుకుని ముందుకు పోతూ ఉన్నారు. అది వాలంటీర్లు కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ద్వారా వాళ్ళు క్షమాపణ చెప్పడం కూడా జరిగిందని చెప్పని నేను తెలియజేస్తున్నాను. మేడం ఫైనల్గా ఒక ప్రశ్న, విజయవాడ నగర మేయర్ ఎవరి ఖాతాలో పడే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే వైసీపీ ఖాతాలోకి రావడానికి ప్రధానంగా దోహదపడే అంశాలు ఏంటి అంటే సింపుల్గా ఏం చెప్తారు? పంచాయతీలైనా పట్టణాలైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి సంక్షేమం, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి, మరి
యువతకి ఆయన ఇచ్చినటువంటి రావటంతోనే 4.5 లక్షల ఉద్యోగాలు వాలంటీర్ వ్యవస్థ ఆయన చేస్తున్నటువంటి ప్రతి మంచి పని కూడా మరి పట్టణంలో కూడా విజయబావుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి దోహదపడుతుందని నేను తెలియజేస్తున్నాను విజయకేతనం ఎగరవేస్తుందని ఢంకాపదంగా చెప్తున్నాను ఇంకొక మాట ఫైనల్ గా విజయవాడ నగర మేయర్ రేసులో వైసీపీ నుంచి బండే పుణ్యశీల గారు ఉన్నారా ఒకవేళ ఉంటే పట్టణాభివృద్ధి సంబంధించి మీ అజెండా ఏంటి అదే ఇందాక కూడా మీకు చెప్పటం జరిగిందండి ఖచ్చితంగా విజయవాడ నగరంలో మరి ట్రాఫిక్ సమస్య ఉంది అలాగే చెత్త సమస్యని కంప్లీట్ గా ఇది చేయడానికి నగర సుందరీకరణలో గాని అలాగే ఎంటర్టైన్మెంట్ విధానంలో గాని పార్కింగ్ విషయంలో గాని మరి ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటిని కూడా మరి మంచి దిశగా వాటికి సొల్యూషన్స్ తీసుకొచ్చి విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు ఎంతో ఉన్నతంగా ఇప్పటివరకు జరిగినటువంటి ప్రభుత్వాల సమక్షంలో కన్నా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి విజయవాడ నగరపాలక సంస్థ ఎంతో అత్యుత్తమమైనటువంటి సేవలు అందిస్తూ ముందుకు పోతుందనేటటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం నగర మేయర్ రేస్ లో బండి పుణ్యశీల గారు ఉన్నారా లేదా అది క్లారిటీ ఇవ్వండి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఓకే మీరు అంటే ఆల్ ది బెస్ట్ మేడం మీకు అంటే నగరానికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రేస్ చేస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఓకే గుళ్ళ విషయం ఆల్రెడీ మీరు క్లారిటీ ఇచ్చేశారు ఇందాకే చెప్పేశారు కాకపోతే ఫ్లైఓవర్ అనేది వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్న పరిస్థితి అలాగే సుందరీకరణ విషయంలో కానీ ఇది విషయంలో కానీ ఒక ప్రత్యేక ఎజెండాతో ఏమన్నా ముందుకొచ్చే అవకాశం ఉంటుందా అంటే జనరల్గా కాకుండా అదే నేను చెప్తున్నాం కదా విజయవాడలో సుందరీకరణ విషయంలో కానీ ఎందుకంటే వీళ్ళు సుందరీకరణ పేరుతో దేవాలయాలు కూల్చకొట్టడం తప్ప వీళ్ళు సుందరీకరణ విజయవాడని చేసింది ఏమీ లేదు గోడలకి పెయింట్ లేసి మరి కింద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని గోడల మీద ఉన్న పెయింట్లతో అలా కన్నుగప్పి ముందుకు నడిచారు దానికి కూడా 200 కోట్ల రూపాయలు ఆనాడు వెచ్చించి మరి ప్రజల్ని మభ్యపెట్టడం మాత్రమే జరిగింది అభివృద్ధి అంటే ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది కాబట్టి రానున్న రోజుల్లో ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఇలా ఉండాలి నగరపాలక సంస్థ సేవలు ఇంత అత్యుత్తమంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైసీపీ పనిచేస్తోందనే విధంగా మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు తీసుకొస్తామని మేము తెలియజేస్తున్నాం ఓకే మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మున్సిపల్ ఎలక్షన్స్ థ్యాంక్ యూ మేడం డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ రైట్ మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నగరంలో వైఎస్ఆర్సీపీ అటు తెలుగుదేశం పార్టీ కూడా హోరాహోరీ యుద్ధానికైతే సిద్ధమవుతున్నాయి ఫైనల్గా ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిన అంశం ఇది ఇవాళ ప్రజా ప్రశ్న